మరో ఉత్తరాన్ని చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కీర్తన గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు. ధనత్రయోదశి నుంచే కార్తీక దీపాలు వెలిగించాలా తెలియచేయండి అని అడుగుతున్నారు. కార్తీక దీపం లక్షణం వేరు, ధనత్రయోదశి లక్షణం వేరు. కృత్తిక నక్షత్ర సంబంధమైనటువంటి కార్తీక మాస దీపములు పాడ్యమి నాడు ప్రారంభం చేయాలి. ఆ దీపాలు సూర్యోదయం కంటే పూర్వం వెలిగించాలి, అలాగే సూర్యాస్తమయం ఆరంభం అయ్యే సమయంలో వెలిగించాలి. ఈ ధనత్రయోదశి దీపం మట్టుకు సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రమే వెలిగించాలి. కార్తీక మాస దీపాలు సూర్యోదయం కంటే పూర్వమే, అది ఉసిరికతో ముడిపడి ఉంటాయి. ధనత్రయోదశి దీపాలు నువ్వుల నూనెతో, మట్టి ప్రమిదలతో, సూర్యాస్తమయం ఆ సమయానికి మాత్రమే, సాయంత్రం సమయానికి గతించిన పితరులకు స్వర్గలోకపు ద్వారములు, స్వర్గలోకపు మార్గములు చూపించే నిమిత్తమై ధనత్రయోదశి దీపాలు ఉంటాయి. కార్తీక మాస దీపాలు నకార్తీక సమో మాస నదేవ కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. కార్తీక మాస దీపాలు పుణ్యబలాన్ని సముపార్జింపజేసుకునే విధంగా ఉంటాయి. మనకు పుణ్యబలం లభింపజేసేందుకై కార్తీక మాస దీపాలు అలా విధి ప్రకారంగా చెప్పబడి ఉండగా, మనం చేసిన దోషాల వల్లనో, పూర్వీకులు చేసినటువంటి దోషాల వల్లనో వారికి ఏవైనా నరకలోకాలు సంప్రాప్తమైతే ఆ నరకలోకాల బారిన పడకుండా స్వర్గలోకాల వైపు వారికి మార్గం చూపించేందుకే ధనత్రయోదశి దీపాలు. అక్కడ పాప నిబర్హరణార్థం, ఇక్కడ పుణ్య సముపార్జన కోసం. రెండింటికి లక్షణం వేరు, సంకల్పం వేరు, విధి వేరు, పద్ధతి వేరుగా ఉంటుంది. కానీ దీపాల పండుగ అనేది మట్టుకు ధనత్రయోదశితో ప్రారంభం అవుతుంది. సామాన్యంగా ఈరోజు నుంచి దీపాలు పెట్టుకుందాం అని అంటూ ఉంటారు.